అయితే ఇప్పుడు వేదిక మీదకి ఆయన ఒక ఎక్స్‌ప్రెస్ లాంటి మనిషండి సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సప్తగిరి ఎల్ఎల్బి ఇలా దూసుకెళ్లిపోతూ హీరోగా అటు పక్కన సినిమాల్లో కూడా ఆయన కామెడీ తో కామెడీ టైమింగ్ తో ఎక్స్‌ప్రెస్ లాగే దూసుకెళ్లిపోతున్నారు సక్సెస్ బాటలో సో మరి ఆలస్యం చేయకుండా సప్తగిరి గారిని వెదురాసంగా స్వాగతం పలుకుతున్నాను ప్లీజ్ వెల్కమ్ సర్ అండ్ చాలా అందంగా కనిపిస్తూ ఉందన్నమాట సిరి సో సిరిని కూడా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము ఒరే బుజ్జిగాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు తను మైక్ చాలా స్లిమ్ అయిపోయారు చాలా హ్యాండ్సమ్ అయిపోయారు మీరు అందరికీ నమస్కారం మీరు మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి అనారోగ్యాలు ఎదురు కాకుండా సో ఈ స్టేజ్ మీద నిలబడడం నిజంగా చాలా బాగుందండి ఒక 5 మంత్స్ టోటల్ ఒక డార్క్ డేస్ నుంచి మళ్ళీ ఒక బ్రైట్ డేస్ లోకి వచ్చినట్లుంది నిజంగా ఈ ఫంక్షన్ మళ్ళీ మిమ్మల్ని అందరం చూస్తుంటే మళ్ళీ మన భవిష్యత్తు చాలా అందంగా చాలా బిజీగా ఉంటుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీరు మేము ఎప్పుడు బిజీగా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్ యూ ఒరే బుజ్జిగా గురించి మాట్లాడాలంటే కరోనా బిఫోరే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది సో ఈ కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ అవుతుంది దీంట్లో ఒక సీక్వెన్స్ మొత్తం మిమ్మల్ని అందరినీ ఒక హిలేరియస్గా నవ్వించడానికి ఒక బాస్ బామర్ది అనే క్యారెక్టర్తో ఈ సినిమాలో మీకు కనబడబోతున్నాను తప్పకుండా ఆ సీక్వెన్స్ థియేటర్లో కాదు కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బ పగలబడి నవ్వేలా చేస్తాం నో డౌట్ ఆ సీక్వెన్స్లో నాతో పాటు మా ఫ్రెండ్ మధు ఉన్నాడు సీనియర్ నరేష్ గారు ఉన్నారు పోసన గారు ఉన్నారు హీరోయిన్ మాలవిక గారు ఉన్నారు అండ్ మా లవ్లీ బాయ్ రాజ్ తరుణ్ మేమందరూ చేసిన ఆ సీక్వెన్స్ పదే పదే మాట్లాడుకునేలా ఉంటుంది అండ్ సినిమా ఓటీటీలో ఇందాక మన మధు చెప్పినట్లు ఓటీటీ అంటేనే మనకి ఏదో క్రైమ్ జోనర్స్ థ్రిల్లర్స్ అడల్ట్ కంటెంట్ ఇవే వస్తున్నాయి ఫస్ట్ టైం ఓటీటీ అంటే ఫ్యామిలీ మొత్తం చూడదగినటువంటి ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మనం అందిస్తున్నాం ఆహా యాప్ ద్వారా సో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మీ ఇంట్లో నవ్వులు పూయించడానికి ఒరే బుజ్జిగా టీం వస్తుంది థ్యాంక్ యూ అలాగే ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి విజయ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మా మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు అనుప్రభేన్స్ గారి పండుగ సార్ మీరు ఏ సాంగ్స్ చేసినా అదొక సెన్సేషన్ క్రియేట్ అవుతుంటుంది ఇప్పుడు ఈ మాయ పేరేమిటో విన్నాము సో మేడం గారు చెప్పినట్లు ఇన్నాళ్ళు ఓల్డ్ పాటలే విని విని బోర్ కొట్టింది ఇప్పుడు ఈ పాట ద్వారా మళ్ళీ జర్నీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్